ప్రతి ఒక్కరూ నాకు వీడియో కింద కామెంట్లో కూడా అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే నెక్స్ట్ వీడియో ఇది చేస్తున్నామా లేదా అనేది అడగడానికి లలితా సహస్రనామం ఉంది, మీరు అన్నారు చెప్పారు, వాళ్ళకి మాట ఇచ్చారు చేస్తామని చెప్పారు, వాళ్ళు దానికి తగ్గట్టే లైక్లు మీరు అనుకున్నట్టుగానే 3000 దాటాయి, వ్యూవర్షిప్ కూడా బాగానే వచ్చింది, కింద కామెంట్స్ కూడా 3000 ఉన్నాయి, 1000 దాటాయి. ఎప్పుడు ఎప్పుడు చేస్తున్నాం? డెఫినెట్లీ విల్ స్టార్ట్ ఇమీడియట్లీ యాజ్ ఎర్లీ యాజ్, కాకపోతే ఇంకా అది కూర్చోవాలి, నేను దీక్ష తీసుకోవాలి, దాన్ని కంప్లీట్గా దీక్ష తీసుకోవాలి. అంటే శివరాత్రి రోజు అతిరుద్ర యాగం చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఈ దీక్షలో పాల్గొని ఈ 41 రోజులు కంటిన్యూ దీక్ష చేస్తూ ఈ లలితా సహస్రనామం చెబుతూనే దానికి మళ్ళీ ఇప్పుడు లలితా సహస్రనామం అనేది మామూలుది కాదు, అది మహా అద్భుతమైనటువంటిది. అది దానితో అనేన సదృశం స్తోత్రం నభూతేన భవిష్యత్తి అన్నారు. అంటే ఆ స్తోత్రంతో సమానమైనటువంటిది గతంలో ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో రాదు అన్నారు. ఆ స్తోత్ర పారాయణం చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగానే ఆ శక్తికి అంత ఉపాసన చెయ్యాలి. దానికి మళ్ళీ కంక్లూషన్ మంగళాచరణం ఎంత ఈ సింపుల్గా ఉన్నా సరే ఎండింగ్ మాత్రం పూర్ణాహుతి మాత్రం చాలా గ్రాండ్గా చెయ్యాలి. అందుకోసమే ఫస్ట్ మనము ఆ దేవతను మనం ఆహ్వానించినప్పుడు దేవత గురించి మనం చెప్పేటప్పుడు దానికి తగ్గట్టుగా మనము ఆ ప్రొఫార్మర్ అనేది ఫాలో అవ్వాలి, కాకుండా మనం చేయకూడదు. అది మామూలు సింపుల్గా ఏదో ఒక పుస్తకము ఇలా తీసి చెప్పామన్నది కాదు, అది అది లలితా సహస్ర వ్యాఖ్యానం. అది తప్పకుండా నేను వైజాగ్లో ఈ యొక్క 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు చేద్దామని అనుకుంటున్నాను. సన్నాహాలు జరుగుతున్నాయి. అసలు చెప్పాలంటే అసలు గ్రాండ్గా చేద్దామన్న ఆలోచనలోనే ఉండే. కార్తీక పౌర్ణమి రోజు మనం ఈవెంట్ చేశాము, సో దాని తర్వాతనే ఇమీడియట్లీ చేద్దాం అనుకున్నాం, కాకపోతే కొంచెం తడబాటు ఏర్పడింది. బట్ విల్ డూ దట్, లలితా సహస్రం తప్పకుండా చేస్తాను. నువ్వు అమ్మవారికి సంబంధించిన 1008 నామాలు, అమ్మవారు నాకు ఎంత శక్తి ఇస్తుందో ఆ శక్తికి అనుకూలంగా ఒక్కొక్క నామానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా నేను ప్రేక్షకులకి సుమన్ టీవీలో అదేవిధంగా ఛానల్లో అన్నిట్లో కూడా మీరు అందరూ కూడా చూస్తారు. లలితా సహస్రనామం యొక్క గొప్పతనం వైశిష్ట్యత అందరికీ తెలుస్తుంది. ఎవరెవరైతే వింటారో వాళ్ళందరూ కూడా పూర్ణాహుతికి అయితే అటెండ్ అవ్వాలి. ఇప్పుడు వైజాగ్లో సముద్ర తీరంలో శివరాత్రి రోజున, ఎందుకోసమంటే శివశక్తి ఆయుక్తం అన్నారు, శివుడు శక్తి వేరు కాదు. సో శక్తి ఉపాసన శివ ఉపాసన రెండు ఒకటే. సో శివుడికి అతిరుద్ర యాగము శతచండి యాగం ఈ రెండు కలిపి చేస్తున్నాను. సో అందరికి దానికి కూడా రావాలి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. అంటే అది ఎండ్ ఆఫ్ ద డే, అంటే 48th డే అది ఎండ్ అవుతుంది కాబట్టి 48 డేస్ కంటిన్యూ కూడా నేను లలితా సహస్రనామం చెప్తాను. తప్పకుండా అండి, మీరు వైజాగ్లో చేసేటప్పుడైతే నేను నా ఫ్యామిలీతో వస్తాను, మా ఫ్యామిలీతోటి. ఎందుకంటే నేను వైజాగ్లోనే చదివాను కాబట్టి ఎంఎస్సీ అంతా అక్కడే కంప్లీట్ చేశాను. మీరు ఇప్పుడు ఆ విషయం చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు, బట్ మీరు అక్కడ చేస్తున్నారు, ఒక 10 డేస్ అక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా ఆ 10 డేస్ అక్కడే ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి కార్యానికి తలపెడుతున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.